हाय फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स मंची सिंपल कांसेप्ट अंडी कटिंग अंडी कटिंग हाफ नेट ब्लौज अन्ट नैट हाफ नैट उंटदी तरह किंद वित् लाइनिंग दाने हाफ नैट ब्लौज एपड़ी अड़ती दाने गुरी मैं कटिंग वीडियो पड़ता है ओकेना वीडियो मतलब पूर्ति चूँगी नचते लाइक चाहिए फैमिली फ्रेंड्स उड़ा शेयर चाहिए क्रोत चूसे वाले सब्सक्राइब स्टूडेंट फ्रेंड्स हाफ नेक बोट नेक मन कटेद हाफ बोट नेक अंत चला बहुत इधे मन इन एजड वाले वेसकोवच्छ इला मन कुटम वाल चला बहुत इध प्रतीदी मन कुटेदे चीरल मीदना ब्लौजुल लंगा जाकेट मीदना चला बहुत इंकोटे लांग फ्राक्स इला सैटू ओके इप्ड चूडी दीन कटिंग चुपता दीन कटिंग विवर एटता चूडी ओके मन इधर समान किंद मोतम कटेक डबल ऐ फोल्ड हैंड्स के लाइनिंग ओनली मन दीन वर के कटेकन इपू दी मन ड्राइंग ड्राइंग फस्ट मन रेल वे मन की वनक मुझे 16 पड़व उंटी 16 पड़व तीस खर्चल तो कलपे इला बार मन तीसक तरवा नैक्स्ट लूज मन की 10 उन्मा मिनीम वे 10 लूज अंत खर्चल तो मन 3 इंच दाका कलपेक मन की 13 दाका वे 13 मन इला मन ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు నీట్ గా ఈ రెండు పార్ట్స్ ఇలా తీసేస్తున్నాను ఇలా ఇలా తీసిన తర్వాత మనకి వెనక ఓపెన్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా ఇలా తీసేసుకొని దీని నీట్ గా మనం ఇలా కట్ చేసుకుందాం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పార్ట్ ఇలా ఉంచేసి ఇంకో పార్ట్ ని మనం ఇలా తిప్పి వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఇలా వేసుకుంటే మనకి నీట్ గా మనకి అటువైపు ఇటువైపు వచ్చేసినప్పుడు ओपेन अने बैक मन को आटोमेटिक इटप ओपेन अने वे मैं एगस्ट्रा पटा कदा दाने मंद मन की वेदन इप्ड दी मनमेम चेयर मल्लोसारे शार्ट एंड क्लॉथ काबटे नीट मन कूसको नीट मन इला कटेकोवाली तरवा इपू दी मन को मोतम मल्लोसारे चक्सकोवाली मन की बाडी लूज मोतम 10 अंडी 10 की नैन 3 इंच डाट कोसम खर्च कोसम कलपेकना कनबड़ती कदा चूडी इकडी को लाइट ऐसी चूडी विमर्श चूडी डार्क कलर दीनमीद स्कैच ऐंटे वेस्ते मन की इंकंटे चाक पीस्त वेस्ना पड़व वे मन की 15.5-16 अंत इधे मोतम लेंत मन की 14-14.5 वस्ते सरपोमी पिगले क्लाथ काबटी नैन को इंच एगस्ट्रा पेना ओके इपू दी मन पेक तरह इन नैक्स्ट वे मन शोलर चूसकोवाली शोलर चूडी इला शोलर वे मन 16 हाफ इंच तग्चना बोट नैक् की हाफ इंच तग्चाली कलर नैक् करेक्ट मन अंत्यवाली इपू चंक नैन 7 पे शोलर एंत अंत हाफ इंच तग्चना 7 कंटे एक्वे कोई लाव ऐसे मन मनुष्य इवी चंक ओके लूज मन 10 पे कदा इप्ड चूडी इक्ट दाका 10 इक्ट दाक वे मन आटोमेटिक ఇలా మనం ఇక్కడ దాకా పెట్టేసాం ఇది కరెక్ట్ గా మనం ఇలా కొల్చి ఇలా గీసుకోవాలి ఇటు వైపు వచ్చేసి మనకి కచ్చ అన్నమాట ఈ కచ్చని కూడా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ మనం సర్కిల్ ఇలా చేసుకోవాలి చంక భాగానికి ఈ పార్టల్ ని మనం తీసేసాం తీసేసుకుందాం దానికంటే ముందు నెక్ కూడా మనం కొల్చుకొని ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ దాకా పెట్టానండి కచ్చులతో కలిపి 4.5 ఎడల్పు వచ్చేస్తుంది ఈ ఒక డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్ దాకా నేను పెట్టేశానన్నమాట ఇప్పుడు దీంట్లో మనకి హాఫ్ నెట్ లాగా మనం కుట్టుకోవాలి కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని మనం కట్ చేయాలి దీన్ని కట్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మనం యాస్ ఇస్ గా ఇప్పుడు నేను ఎలా అయితే డ్రాయింగ్ చేశానో అలాగే దీన్ని నీట్ గా ఇలా కట్ చేసుకుందాం ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఇలా ఉండనివ్వడమే మంచిది పిగ్లే క్లాత్ లు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం ఖర్చు ఉంచుకోవాలి ప్లస్ దీన్ని కూడా మనం ఇలా పార్ట్ షేప్ లో అంటే మనకి బోట్ షేప్ లో ఇలా మనం కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా వెనక డ్రాప్ అలాంటిది ఏమీ ఉండదండి దీనికి ఓన్లీ మనం ఇది కొంచెం షోల్డర్ లైట్ గా ఒక పావు ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని మనం ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ ఉల్టా సీదా ఉంటే మాత్రం ఇగో ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ సరిపడా క్లాత్ చూసుకునేటట్టుగా మనం ఇలా కొంచెం ఉంచేసి దీన్ని తీసేసుకుందాం దీన్ని మరి ఏం కదిలియొద్దండి యాస్టీస్ కొంచెం ఎగస్ట్రా పెట్టేసి ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా
ఇప్పుడు ఇవి అంటే మనకి హ్యాండ్స్ కి పనికి వస్తాయి. ఇప్పుడు ఇవి ఇలానే ఉంచేసి వీటిని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఇలా చూడండి, ఒక దాన్ని మనం ఇలా ఓపెన్ చేసేద్దాం. చూడండి దేన్నన్నా ఒక దాన్ని. ఒకదాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్లు వచ్చేసాయి, ఇవి ఫ్రంట్ పార్ట్లు కదా. వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లైనింగ్లు రెండింటిని కలిపి మనం ఈ యొక్క షేప్ అనేది తీసుకోవాలి. హాఫ్ హాఫ్ నెక్గా మనం ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి రెండు సేమ్ వెనక ముందు వచ్చేటట్టుగా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు అవి అలాగే ఉంచేసి వీటిని మనం ఏం చేయాలంటే ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. వేసుకొని నీట్గా మనం చూడండి ఇవి మళ్ళీ కొంచెం షార్టన్ క్లాత్ అనేది ఎప్పుడు సాగుతూ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ యొక్క డీప్ చూసుకోవాలి. నెక్ డీప్ అనేది మనం ఒకసారి కొలుసుకోవాలి. ఎవరికైనా నెక్ డీప్ ఎంత ఉంటుంది, మనకి 8 ఉంటుంది. నేను కొంచెం తగ్గించి 7 పెడుతున్నాను. ఈ 7లో మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా తిప్పాలి. కొంచెం లైట్గా ఇలా ఇలా మనకు క్రాస్గా వచ్చేయాలి. ఈ క్రాసే మనం తీసేయాలన్నమాట. ఎందుకంటే పైన ఓన్లీ నెట్టే ఉంటుంది, ఇదేమి ఉండదు. మనం ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం నెక్కులు ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇది ఏం చేయాలి, మనం లైట్గా ఇలా షేప్ వచ్చేటట్టుగా నీట్గా మంచిగా మనం ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కింద పార్ట్లను మనం ఇలానే ఉంచేసి యాజ్ టీజ్గా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ నెక్కుల్ని మనం ఇలా చూసుకొని వీటిని ఈ రెండింటిని కలిపి మనం ఆ నెక్కులు అనేవి కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నేను చెప్పింది ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. ఇది ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా కొంచెం ఎగస్ట్రా పెట్టేద్దాం ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉక్సుల పట్టి కాజల పట్టి కోసం ఎగస్ట్రా పెట్టాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా షోల్డర్ కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కొంచెం లైట్గా ఇలా గుంజిన తర్వాత ఈ కింద మీద మొత్తం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఈ యొక్క మెడని కూడా నీట్గా మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అంతే దీన్ని కూడా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకి వెనక ముందు మెడలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందు పార్ట్ ఒకటి రివర్స్ ఎండ్ అవి ఉంటుంది కదా, ఇలా మనం దీన్ని వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఈ ఉక్సుల పట్టి కాజల పట్టి అనేది తీసేది పక్కకు ఉంచి ఈ మెర్సే క్లాత్ బయటికి కనబడేటట్టుగా ఇంకో దీన్ని ఇలా వేసుకోవాలి మనం. చూడండి ఇలా యాజ్ టీజ్గా కొంచెం మనం ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాం కదా, రెండు వైపులు కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా మనం కిందికి వేసుకోవాలన్నమాట. ఇది కిందికి వేసుకొని మనం ఏం చేయాలంటే మనం ఇదే క్లాత్ని సేమ్గా ఇలా లైట్గా మనం క్రాస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పిగిలే క్లాత్లు కదా, వీటిని మనం ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి ఇలా మనం క్రాస్గా తీసేసుకుందాం. ఇప్పుడు ఓన్లీ మెడల వరకు మనం ఇది ఎలా వేయాలో చెప్తాను చూద్దాం. అయితే ఈ షార్ట్ అండ్ క్లాత్ మనకి మంచిగా పైకి వచ్చేటట్టుగా ఈ జాయింట్లు కూడా మనం నీట్గా ఉల్టా సీదా చూసుకొని చేసేసుకుందాం. ఇలా ఇలా ఈ నాలుగు పార్ట్లు కూడా మనం జాయింట్ చేసుకుందాం. వెనక ముందు సరిపడ మనకి ఎక్కడ అంటే నెక్కుల వరకు మనకి సరిపడేటట్టుగా వేసుకునేటట్టుగా ఉండాలన్నమాట ఇవి. వీటిని మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా కుట్టేసుకుందాం. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఖర్చులన్నీ కట్ చేసి వన్ సైడ్ మనం మలిచి కుట్టేసుకుందాం. వన్ సైడ్ అంటే ఇటువైపుకి ఒక సైడ్, ఓకేనా? మనం వన్ సైడ్ ఇలా మలిచి కుట్టుకున్నాం కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీని పైపింగ్ లాగా మనం ఓన్లీ నెక్ వరకు ఇలా చేసుకోవాలి. చూడండి ఎందుకంటే ఇది మనకి స్టిఫ్గా ఉండాలంటే ఇలా పాదమన్నం కుట్టు పెట్టేసి నీట్గా ఈ షేపుని గుంజకుండా చాలా జాగ్రత్తగా ఈ షేప్ వచ్చేటట్టుగా ఇది క్రాస్ తీసుకున్నాం కదా, ఆటోమేటిక్గా అదే మనకి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా ఇలా మలిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టి మళ్ళీ యథావిధిగా దీన్ని కూడా ఇలా ఇలా కొంచెం లైట్గా ఒక ఫిల్టర్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి, పాదమన్నం కుట్టి పెట్టేసి దీన్ని గుంజకుండా ఇలా మనం కుట్టేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ యథావిధిగా గొయ్యిలా ఇలా మనం ఒక పట్టీలాగా నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఈ అంచు మీద మనకు కుట్టుపడేటట్టుగా ఉండాలి. లోన కుట్టు కనబడుతుంది కదా, ఇగో ఇలా ఇలా మనం ఫోల్డ్ చేసుకుని గట్టిగా ఉండేటట్టుగా ఇలా మనం దీని మీదనే కుట్టు వేసుకుందాం. ఇక ఈ క్లాత్ అనేది పిగలదు అనమాట, గట్టిగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది అనమాట. అక్కడ వరకు నెక్ వరకు నీట్గా కనబడుతుంది మనకి, ఓకేనా? దీన్ని ఇలా నీట్గా చివరి దాకా మనం కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం వెనక ముందు ఇలానే మనం పైపింగ్ వేసుకోవాలి.
మనకి పైపింగ్ అరెస్ట్ వచ్చింది కదా, పైపింగ్ వరకు ఇలా మంచి మూల కనబడడం కోసం ఇలా ఒక చిన్న డాట్ వేసుకోవాలి మనం. ఇలా ఇలా వేసుకుంటే ఇది నీట్ గా కొచ్చగా మనకి ఇలా కనబడుతుంది చూడండి. ఇలా షేప్ అనేది కరెక్ట్ గా కనబడుతుంది మనకి, ఓకేనా. దీన్ని ఇప్పుడు మనం నెట్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ నెట్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసి దీన్ని షార్టన్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా వేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒకసారి పొడవు ఎన్ని వెడల్పులు మొత్తం కరెక్ట్ గా చూసుకొని దీనికి వేసి కుట్టేసుకోవాలి. ఇక అంతేనండి, ముందైనా వెనకైనా మనం చేయాల్సింది ఇదే. పెద్దగా పని అయితే ఏమి ఉండదు. ఇలా లైట్ గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి మనం లెంత్ కొలుసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఉంటే మాత్రం తక్కువ వచ్చేస్తుంది కదా. ఇలా 7 అంటే కొంచెం లైట్ గా కిందికి ఇలా అనుకోవాలన్నమాట. ఇలా ఉంచేసి మనం అటువైపు ఇటువైపు సమానంగా చూసుకోవాలి. మళ్ళీ కటింగ్ ఉంటుందండి, మళ్ళీ చేసుకునే కటింగ్ అది కరెక్ట్ గా మనం చూసుకొని చేసుకోవచ్చు. ఇది మాత్రం సెంటర్ చూసుకోవాలి, సెంటర్ ఉందో లేదో చూసుకొని దీన్ని బట్టి మనం ఈ కుట్టు వేసుకొని తర్వాత మనం ఇది ఎలా వేయాలో నేను చెప్తాను చూడండి. ఒక కుట్టు అయితే ఇలా నీట్ గా చివరికి ఏర్పించి ఒక కుట్టు వేసేయండి. ఇక ఇది మీద మనకి ఎటు పోదు, ఇది కదలదు కూడా, మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా మనం పెట్టేసుకొని ఇటువైపు అటువైపు నీట్ గా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా మనం కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టు వేసుకుంటే గట్టిగా అది స్టిఫ్గా మనకి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత నీట్గా మనకు కనబడుతుందో హాఫ్ నెట్. దీని నుంచి ఏదైనా లేస్ లాంటిది ఇక ఏదైనా ఉన్నా కూడా మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు వెనక కూడా మనం యాసిడ్గా ఇలాగే మనం వేసుకొని కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా మనం కుట్టేసుకుందాం, చూద్దాం ఇది ఎలా ఉంటుందో. చూడండి, ఇలా చుట్టూ కూడా మనం చుట్టూ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎలా ఉంది చూడండి, ఇలా ఇలా కుట్టు వేసుకుంటూ ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇటువైపు కూడా మనం కుట్టు అనేది వేయాలి. ఇది సమానంగా చూసుకొని కరెక్ట్గా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఈ షార్టన్ క్లాత్ మనకు పిగులుతా ఉంటుంది చాలా జాగ్రత్తగా. ఎంత జాగ్రత్త అంత జాగ్రత్తగా మనం ఇది కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనం డబల్గా ఫోల్డ్ చేసేసుకొని రెండు సమానంగా పెట్టేద్దాం. ఇలా ఇలా డబల్గా ఫోల్డ్ చేసి ఇవి రెండు సమానంగా వచ్చాయో లేదో చూసుకుంటూ చూడండి, ఇలా చూడాలి, ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. ఇలా కొంచెం హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా మనం ఇప్పుడు నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా, ఇది ఇది మనకి ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఒకవైపు కొంచెం ఎక్కువగా ఒకవైపు తక్కువగా వస్తుంది కదా, దీన్నే మనం ఇప్పుడు సమానంగా చేసుకోవాలన్నమాట. నెక్ కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి ఇవన్నీ, ఈ షోల్డర్ నెక్స్ట్ ఈ చంక భాగం తర్వాత సైడ్ తర్వాత ఈ కింది భాగం కూడా మనం నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా రెడీ అయిపోయింది. దీనికి మనం ఒక చిన్న లేస్ లాంటిది వేద్దాం, ఓకేనా. చూడండి నీట్గా మనం దీన్ని చూడండి, ఇగో ఇలా ఇలా ఒక లేస్ లాంటిది చూసుకొని మంచిగా షైనింగ్ ఉండాలండి. ఈ లేసు వేసే లేసు చిన్నగా మనం ఇలా వేసుకోవాలి. ఇక్కడ లేస్ కాకుండా మనకి మోతీ లేస్ కూడా ఉంటుంది, మోతీ లేస్ స్టోన్ లేస్ చాలా ఉంటాయి. మీకు ఏదైతే ఇష్టం ఉందో అది ఇలా మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండాలండి. మనం వేస్తున్నామంటే వేస్తున్నాం కాదు, మరి ఖచ్చితంగా ఇలా మ్యాచింగ్ కావాలి. మనకి షేప్ నీట్గా తిరిగేటట్టుగా ఉండాలన్నమాట. దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా లైట్గా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసుకోవాలి. చూసారు కదా ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా నేను మీకు ముందు పార్ట్ దీని కటింగ్ చూపించాను, ముందు పార్ట్ కూడా నేను చూపించాను. ఇప్పుడు వెనక పార్ట్లు కూడా మనం అలాగే స్టిచ్ చేసుకొని యాజ్ టీజ్గా మనం అలాగే కుట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, హాఫ్ నెట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఓకేనా. మీరు ట్రై చేసి చూడండి. నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాట్స్ వేసుకుందాం లైట్గా, ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్, ఓకేనా.
ఇప్పుడు ఇలాగే మనం వెనక పాటలు కూడా రెడీ చేసుకొని ఇలాగే కుట్టుకోవాలంటే హాఫ్ నెట్ అనేది మనకి చాలా ఈజీ ప్రాసెస్ అని మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచే మనం ఇలా చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి వీడియో లెంత్ చాలా అవుతుందండి. వీలైతే టూ పార్ట్ రెండో పార్ట్ కింద నేను ఇంకోటి కూడా పెడతాను, అది కూడా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.